అందరికీ నమస్కారం. కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి దీప అనే నవల నాలుగో భాగం చదువుతున్నాను. దీపా దీపా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మన్మోహన్ ఆవేశంగా అన్నాడు. అర్థం చేసుకున్నాను మను, నన్ను ప్రేమించిన పిరికివాడివి. పిరికివాడిని కాదు, ఏం చేయమంటావు చెప్పు. చాలా రోషం ఉంది, ఏం చేయమన్నావు చెప్తాను. చెయ్యి, ఉన్న పొలం ఇల్లు అమ్ముకు తినాలి తప్ప మరి మార్గం లేదు మా వాళ్ళకి. మా అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళు తినడానికి కావాలి, పిల్లలకి చదువుకి డబ్బు అవసరం. వాళ్ళని ఎవరు అడుగుతుంటారు, ఎలా గడుస్తుంది? కాబట్టి బతుకు తెరవుకి వాళ్ళకు మార్గం చూపక తప్పదు. ఎవరు బతుకులు వాళ్ళు బతకడం ఎంత మాత్రమూ తప్పు కాదు. లోకులంటావు, వాళ్ళకేం పని లేదు, గోరంతమే కొండంతగా చేసి మాట్లాడుకుంటారు. ఇహ నా సంగతి, కట్నాలు కానుకలు నాతో ఏమీ రావు. నేను నేనుగా కట్టుకోవడానికి గుడ్డలు మాత్రం పుచ్చుకొని వస్తాను. నన్ను పెళ్ళాడగలవా? నాకు కావలసింది నీవు దీప, పైసా ఆశించను. మంచిది, మరో మాట, మన పెళ్లి కావాలంటే అత్తయ్యను ఒప్పించవలసి ఉంటుంది. ఆ పని చేయగలవా? ఓ పని చేస్తాను, నిన్ను తప్ప ఎవరిని పెళ్ళాడనని అమ్మతో చెప్తాను. అమ్మ ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా తిరస్కరిస్తూ ఉంటాను. ఎప్పటికైనా అమ్మ మనసు మారకపోదు, మన కోరిక తీరకపోదు. అలా కాకపోతే మరో పని చేద్దాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అమ్మ దగ్గరికి వెళ్దాం. ముందు బాధపడ్డా తర్వాత ఆశీర్వదించి ఆదరిస్తుంది. నాకు ఇష్టం లేదు మను. అందరూ ఏమంటారు తెలుసా? దీప తెలివి కలది, కాలాంతకురాలు, ముందే గచ్చుగ్గా మన్మోహన్ని పెళ్ళాడి పెద్దింటి కోడలైంది అంటారు. ఇప్పటికే డబ్బు ఎలా సంపాదించాలో దీపకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదని పేరు పొందాను. కాబట్టి అమ్మని ఒప్పించి నలుగురిలో పెళ్లి చేసుకుందాం. ఎన్ని విధాలా చూశాను, అమ్మ ఒప్పుకునేటట్టు లేదు. దీప, ఏం చేయాలో తెలియకనే నీ దగ్గరకు వచ్చాను, కొన్నాళ్ళు వేచి చూద్దాం. కొన్నాళ్ళు కొన్ని ఏలా? మన్మోహన్ మాట్లాడలేకపోయాడు. నీకు ఉద్యోగం లేదు, చదువు పూర్తి కాలేదు, ఓ పని చేయి, ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా పెళ్ళాడు, నీ అంతస్తు దిగి వచ్చి నాతో కలిసిపో. చూసిన వాళ్ళు నవ్వుతారు, నీకోసం ఏళ్ల తరబడి అవుతాను, వయసు పెరిగిపోతుంది. చూసిన వాళ్ళు నవ్వరా? ఏ నమ్మకంతో ఏళ్ల తరబడాగను? నా అంతస్తు నీ స్టేటస్కి తగదు. లోకులు నవ్వుతారు, భయం, రేపు పెళ్ళైతే మా ఇంటికి రావడానికి సిగ్గుపడవలసి వస్తుంది. రేపు మా వాళ్ళు ఏదైనా అవసరం అయితే ఇంటి అల్లుడిగా నిలిచి ఏమాదుకుంటావు? ఏం చెయ్యో, చెయ్యలేవో. నేను మటుకు నీకు కావాలి, అంతేనా మను? మీ అమ్మ పట్టుదలకి లొంగి వచ్చి మన పెళ్లికి ఒప్పుకుంది అనుకున్నా, ఆ తర్వాత మీ అమ్మ మా వాళ్ళని చూడొద్దంటే చూడవుగా? మనకి ఏం మాట్లాడాలో తోచలేదు, గోళ్ళు కొరుక్కుంటూ ఉండిపోయాడు. దీప మౌనంగా కూర్చుంది. కాసేపాగి, అమ్మతో ఇలాగే అర్థం లేని వాదం జరుపుకుంటాం, అందుకే అమ్మ కోపం వచ్చింది. నీ తెలివేమైంది దీప? తగ్గి మాట్లాడినట్టయితే అమ్మకి ఎలాగో నీపై ప్రేమ ఉంది కాబట్టి మెల్లగా తానే దిగి వచ్చేది, నెమ్మదిగా అన్నాడు. దీప లేచి నిలబడి, చూను మను, అనవసరంగా మాటలు పడుతూ తగ్గి ఉండటం, నటన నయగారాలతోటి పనులు చక్కబెట్టుకోవడం నాకు చేత కాదు. నాదంతా ముక్కుసూటి వ్యవహారం, మొదటి నుంచి నీకు తెలిసిన విషయమే. ఎవరో ఏదో అంటానే భయపడను, నేను చేస్తున్నటువంటి పని మంచిదైనప్పుడు సిగ్గుపడను. మగవాడివి, ఆ ధైర్యం ఆ తెగువ నీలో లేవు. పిరికివాడిని పెళ్ళాడిని ఏ ఆడిది సుఖపడలేదు. కష్టం వస్తే నిలబడాలి, అవసరం వస్తే కాయ కష్టం చేయడానికి సిద్ధపడాలి. అలా నీ ఉంటే చాలా ఇష్టపడేదాన్ని మను, పిరికితనం అంటే చాలా అసహ్యం నాకు అని దీప బిందెను నడుముకెత్తుకుంది. దీనికి పోషం ఎక్కువని తెలిసే అన్నపూర్ణమ్మ కావాలని చాలా మాటలంది. అన్నింటికీ సానునయంగా మాట్లాడుతూనే పదునైనటువంటి జవాబులు ఇచ్చింది దీప. ఆ మాటలేవి మన్మోహన్తో చెప్పలేదు. తెలిసిన పిల్లగా తనపై ప్రేమ ఉంది కానీ కోడలుగా చేసుకోవడానికి సుతరాము ఇష్టం లేదని గ్రహించి మన్మోహన్ తిరిగి తనము ఎలాగో తెలుసు కాబట్టి దీప యువతలకి తప్పుకుంది. ఇప్పుడు మన్మోహన్ ఒంటరిగా చూసి కర్ర విరగలేదు, పావు చావలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. దీప గట్టి నిర్ణయానికి వచ్చింది. వెళ్తున్నావా దీప? నన్నేం చేయమంటావు చెప్పి వెళ్ళు. స్వయం నిర్ణయం లేని వాళ్ళు జీవితాంతం ఇతరుల సలహా మీదనే జీవిస్తారు. చెప్పానుగా, తిరిగివాడి భార్యగా సుఖపడలేను, నా మీద ప్రేమ లేదా దీప? చిన్నప్పటి నుంచి స్నేహంతో ఎలా ప్రేమిస్తున్నానో అలాగే ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. పెళ్ళైన తర్వాత ప్రేమ వేరుగా ఉంటుంది, అప్పుడు అలా ప్రేమిస్తాను. చాలా, ఇంకేమైనా అడగాల్సింది ఉందా? అమ్మని ఒప్పించి వస్తాను, మన పెళ్ళికి అభ్యంతరం లేదుగా. ఎన్నేళ్ళు ఎదురు చూడమంటావు? ఈ నెల చాలు, ఏళ్ళు ఏళ్ళు అని నన్ను ఎక్కిరిస్తున్నావు, అందుకే తక్కువ గడువు పెట్టాను. నీ నాగమని ఆ తర్వాత పరిస్థితులు చేయి జారిపోతే నీ జీవితం పాడు చేసిన వాడిని అవుతాను.
నీకే కాదు నాకు ఉంది పట్టుదల రోషంగా అన్నాడు మన్మోహన్. దీప పకపక నవ్వింది. చడుక్కున నవ్వప్ చేసి, మంచిది, సరిగ్గా నెల రోజులు చూస్తాను, ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఆసమాటం పెంచుకోను. నాటిన మొక్క చిగురు తొడిగిందా వాడిపోయిందా తెలుసుకుంటాను అంతే అని దీప ముందుకు కదిలింది. దీప దీప అంటూ శిలలాగా ఉండిపోయాడు మన్మోహన్. దీప లలితను వప్పించి ఎన్ని విధాలా బోధించాలో అన్ని విధాలా బోధించి ధైర్యం నూరిపోసి అర్థమయ్యేటట్టుగా వివరించి మధుసూదనానికి పెద్ద ఉత్తరం రాయించింది. 10 రోజులైంది మధుసూదనం వద్ద నుంచి రిప్లై రాలేదు. నా ఉత్తరం చదివి ఆయన కోపం తెచ్చుకున్నారేమో, ఎప్పటికీ ఆయన నా ముఖం చూడరేమో అంది లలిత. పరీక్షలు దగ్గర పడుతున్నాయని శ్రద్ధగా చదువుకున్న దీపకి ఒళ్ళు మండింది. పని కట్టుకుని వచ్చి పలకరిస్తున్నటువంటి అక్క అమాయకత్వానికి జాలిపడాలో మూర్ఖత్వానికి మందలించాలో తెలియలేదు. నీకేం చెప్పాను, తన మాట వినకపోతే నిన్ను తీసుకెళ్లేది లేదని స్పష్టంగా రాశాడు. నీపై ప్రేమంటూ ఉంటే భావం మనసు మార్చుకుంటాడు, కాబట్టి నీవు రాసిన ఉత్తరం వల్ల భావం నీకేం దూరం కాడు, అయ్యేవాడు ఎలాగూ అవుతాడు. అంతేనంటావా, అమాయకంగా అడిగింది లలిత. అంతే అని చాలాసార్లు చెప్పాను. తిరిగి పుస్తకంలో తలదూరుస్తోంది దీప. ఉత్తరం చదివి ఏ నిర్ణయానికి వస్తారో ఏమంటారో, భావం మూర్ఖుడైతే ఉత్తరం చదివి మూర్ఖులకి గురవుతాడు. ఏములనో మానవత్వం ఉంటే ఉత్తరం చదివి మనిషి అవుతాడు. ఇనుమును వేడి చేస్తే వంగుతుంది, మూర్ఖుడికి చెరుకు తగిలితే గాని మారడు. మీ భావని పదే పదే మూర్ఖుడనికే దీప, మాటిమాటికి నా చదువుకి అడ్డం వచ్చి అంతరాయం తగ్గించకు. అలాగే అడ్డం రాను, ఉత్తరం చూసుకుని మీ భావం వస్తారంటావా. మధుసూదన ఉత్తరం చూసుకుని మారిపోయి బెదిరి వస్తాడని దీపకి నమ్మకం ఏమీ లేదు. అలా అని రాడని నిర్ధారణగా అనుకోలేకపోతుంది. అక్కకి ధైర్యం నూరిపోయడానికి సమయానుకూలంగా మాట్లాడుతున్నది. తప్పకుండా బావ వస్తాడు, బావ వచ్చిన తర్వాత కరిగి మీరై నా మాట బయట పెట్టక కోపం కలిగి చూపి కోపం చూపించు, గట్టిగా ఉండు. అక్కా బావ వచ్చేసాడే అంటూ నాని పరిగెట్టుకుంటూ వచ్చాడు దీప మాట పూర్తి చేయకముందే. దీపా, నీ నోటి వాక్యం ఎంత మంచిదే, నువ్వన్నట్టే ఆయన వచ్చేశారు, లలిత పొంగిపోతూ దీప ముఖం మీద ముద్దు పెట్టుకుంది. దీప కళ్ళు తడిగా మారే, నేను చెప్పిన పాఠం మర్చిపోకు అంది. లలిత తల ఊపి వాకిట్లోకి వెళ్ళింది. ఈ పూటకి ఇహ చదువు సున్నా అనుకుంది దీప. మధుసూదనం ఎప్పట్లాగా పిల్లలకి బొమ్మలు స్వీట్స్ ఆలక్ష్మిని పలకరించాడు. లలితతోటి కబులు చెప్తూ కూర్చున్నాడు. దీప చెప్పినదంతా లలిత మర్చిపోయింది. పక్క గదిలో ఉన్న దీప మధుసూదనం ఆందర్య అంచనా వేస్తూ మాటలు వింటూ ఉండిపోయింది. లలిత ఇంటి సంగతులు చెప్తూ ఉంది. దీప ఏది అడిగాడు మధుసూదనం. పక్క గదిలో ఉంది, పిలవనా అడిగింది లలిత. వద్దులే వెళ్తాను. మధుసూదనం వస్తున్నట్టు తెలుసుకున్న దీప పుస్తకం తెచ్చింది. మధుసూదనం సరాసరి గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పోట్లాటకి సిద్ధమై వచ్చాడా, మరేదైనా అడగడానికి వచ్చాడా అనుకుంది దీప. పుస్తకం నుంచి తల ఎత్తలేదు, అన్నిటికీ సిద్ధంగానే కూర్చుంది. దీప ఆ అని తల ఎత్తి అప్పుడే భావం చూస్తున్నట్టుగా ముఖం పెట్టి, ఏమిటి అంది దీప. బాగా చదువుకుంటున్నావా, పరీక్షలు దగ్గర పడ్డాయి కదా, ఆ పరీక్షకు వెళ్తావుగా, చదువుకుంటున్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకోవచ్చులే, ఏమున్నాయి, మామూలు మాటలేగా, నేను అడ్డం దేనికి, చదువుకో అంటూ కుర్చీ నుంచి లేచాడు మధుసూదనం. దీప కొట్టి ఊరుకుంది. దీపకి ఓ పక్క ఆశ్చర్యం, మరో పక్క అనుమానం వేస్తున్నాయి. బావ 10 ఏళ్ల క్రితమే ఈ ఇంటి అల్లుడయ్యాడు. కలతలతోటి దూరం అయ్యే బదులు కలిసిపోదాం అనుకున్నాడా, లేక ఏదో పథకం పని బయలుదేరి వచ్చాడా, ఏది ఊహించలేక పదే పదే ఆలోచిస్తూ ఉండిపోయిన దీప. రాత్రయింది, తెల్లవారింది. మధుసూదనం మామూలుగానే ఉన్నాడు. ముందుగానే దీప గట్టిగా చెప్పిన మాటల్ని బట్టి లలిత ఉత్తరాల సంగతి ఎత్తలేదు. తాను బెదిరిస్తూ ఉత్తరం రాయటం దానికి లలిత ఇచ్చినటువంటి రిప్లై, ఆ మాటలు ఏం ఎత్తలేదు మధుసూదనం. చాటున కూడా ఉత్తరాల సంగతి మాట్లాడుకోలేదని లలితను అడిగి తెలుసుకుంది దీప. వారం రోజులున్నాడు మధుసూదనం. ఇంటిలో ఉంటే లలితతోటి కబుర్లు, బయటకు వెళ్తే పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళడం చేశాడు. దీపతో పెద్దగా మాట్లాడే అవసరం కలగలేదు. దీప అంతకు వరకు రానివ్వలేదు, తప్పించుకున్నట్టే తిరిగింది. ఓ రోజు డబ్బేమన్నా అవసరమా దీప అని అడిగాడు మధుసూదనం. అక్కర్లేదు అంది దీప. నేనేం పరాయవాణ్ణి కాదు, అవసరమైతే అడుగు అని మధుసూదనం ఇవతలకు వచ్చేశాడు. బావు మంచిగా అడిగాడా చెడ్డగా అడిగాడా? మరో 2 రోజుల తర్వాత మధుసూదనం లలితతోటి ప్రయాణం అయ్యాడు. సుబ్బు చిన్న, ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఇక్కడే ఉంటారు, నానిని అక్కడ చదివిస్తానని ప్రయాణం చేయించాడు మధుసూదనం. అప్పటి నుంచి దేనికక్కవాడు అంది దీప. నాకు తోడుంటాడు బావుకి, వీడంటే ప్రేమే కదయ్యా, అలవాటైతే మీ బావ పూర్తిగా ఇంటి పట్టున ఉండొచ్చు అంది లలిత.
నిజమేననిపించింది దీపక్ కూడా. సామాన్లు వాకిట్లో పెట్టాడు మధుసూదనం. దీపని పక్కకు పిలిచాడు. అనుమానంగా దీప మధుసూదనం దగ్గరకు వచ్చింది. దీపా, నువ్వు పంపిన కానుక నా దగ్గరుంటే భరించలేను. అది నీ దగ్గరే, భద్రంగా ఉండని. నీ ఇచ్చిన కానుక మాత్రం పొరపాటును కూడా పారవేయకు అని చిన్న పెట్టె దీప చేతిలో ఉంచి తొందరగా ఇవతలకి వచ్చి లలితతోటి బండెక్కాడు మధుసూదన. బండి కనుమయ్యేదాకా కనుమరుగయ్యేదాకా చూసి లోపలికి వచ్చింది దీప. బావేమిటే ఇచ్చాడు దీప అంది ఆదిలక్ష్మమ్మ. దీప పెట్టె తెరిచి చూసింది. తను అక్క చేత రాయించిన బెదిరింపు లేక కవర్తో సహా భద్రంగా ఉంది. మరో చిన్న కాగితం ఉంది, రెండు పంక్తులు. దీప, నువ్వు నిజంగా దీపమే. దీపం పురుగు మాత్రమే దీపం దగ్గరకు వస్తుంది, వేడికి మాడిపోతుంది. నేను దీపం పురుగుగా మారదలుచుకోలేదు. నీ బావ మధుసూదనం అని దీప చదువుకుని తృప్తిగా శ్వాస బదిలింది. లలిత ఇంత ఘాటు ఉత్తరం రాయలేదని, వెనక తన ప్రోద్బలం ఉందని బావ గ్రహించలేనంత పిచ్చివాడు కాదు. అందుకే ఉత్తరం తన చేతిలో పెట్టిపోయాడు అని దీప తెలుసుకుంది. ఏముంది ఆ పెట్టెలో, మళ్ళీ అడిగింది ఆదర్శమ్మ. బావ మంచితనం అని నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది దీప. అమ్మాయి దీపా, రంగయ్య వచ్చాడు, నేను పిలుస్తున్నాడు ఆదిలక్ష్మమ్మ చెప్పి గదిలోంచి వెళ్ళిపోయింది. నాతో అవసరం ఏమిటో అనుకుంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి లేచి బయటకు వదిలింది దీప. అన్నపూర్ణమ్మ గారి పాలేరు రంగయ్య. వసారా కింద మెట్టు మీద నుంచునున్నాడు. ఎందుకు రంగయ్య వచ్చావు అంది దీప. దండాలమ్మ చిన్నదోసానమ్మ, ఎప్పుడు అంతే. రంగయ్య పెద్దింటి అమ్మగాళ్లను అమ్మగోరు అంటూ నమస్కారం పెడతాడు. చిన్నవాళ్ళైతే చిన్నదొడసానమ్మ అని నమస్కారం పెడతాడు. మరీ పూర్వం మనిషి, మేము నీకు నమస్కారం పెడుతున్నామా, నీవు మాకు పెట్టడానికి ఎందుకు పెట్టకు అనేది దీప. అయ్య బాబోయ్, ఎంత తప్పు ఎంత తప్పు అని కంగారు పడిపోయేవాడు రంగయ్య. 80 ఏళ్ళు నిండుతున్నాయి, ఈ నమస్కారాలు మటుకు మానవ్. సరేలే, ఇది ఎప్పుడు ఉండేదేగా, ఎందుకొచ్చా, నాతో ఏదైనా పని ఉందా. అన్నపూర్ణమ్మ అమ్మగోరు పంపించారు చిన్నదోసానమ్మ. దేనికట, అప్పుడప్పుడు మీరు అమ్మగోరింట్లో వంట చేస్తానన్నారంట కదా, అప్పుడు అక్కర్లేదన్నారంట, మరి ఇప్పుడేమో అవసరం పడ్డాదిట, సాయంత్రం నుంచి రమ్మన్నారు. కోపంతో దీప కనుబొమ్మలు మండిపడినాయి. పౌరుషంతో ముక్కుపుటాలు అదిరాయి. పెదవి ఘాటు పడేటట్టుగా మునిపంటితోటి నొక్కి పట్టింది కింది పెదవిని. అన్నపూర్ణమ్మ, ఈ విధంగా కబురు చేయడంలో అర్థం నీవు వంట చేయడానికి పనికి వస్తావు, మా ఇంట్లో నీ స్థానం వంట మనిషిగా అని దీప గ్రహించింది. మధుమరుపు ముండావాణ్ణి, మర్చేపోయా. ఇంకో మాట కూడా చెప్పమన్నారు, చదువు లేని వాళ్ళకి 100 రూపాయలు, చదువుకున్న వాళ్ళకి 150ట అన్నారు. నాకు అర్థం కాక ఏంటమ్మ గారు అంటే, నువ్వు ముద్దువి, నీకేం అర్థమవుతుందిరా, ఇలాంటివి అర్థం కావాలంటే చదువుకోవాలి అన్నారు. అమ్మగారికి ఏం చెప్పమంటారు చిన్నదోసానమ్మ గారు, తల గోక్కుంటూ చెప్పాడు రంగయ్య. రంగయ్య, అమ్మగారిని నీ తర్వాత కలుసుకుంటాను, మర్చిపోకుండా వెంటనే వెళ్ళి ఈ మాట చెప్పు, గేదెలను ఆవులను కొని పాల వ్యాపారం చేయాలని అనుకుంటుందట చిన్నదోసమ్మ గారు. మంచి పాలిసావు అంటే పాలేరు కావాలట, 3 పెద్ద నోట్లు ఇస్తారట, కొంచెం చదువుకున్న వాడిని కుదిర్చి పెట్టమను. అర్థమైందా, వంట సంగతి నేనే వచ్చి చెప్తాలే, ఈ సాయం చేయమను. అలాగే చిన్నదొడసానమ్మ గారు, ఇంకా వెళ్ళు మర్చిపోకుండా చెప్పు. అలాగే అలాగే. రంగయ్య వెళ్ళిందాక అక్కడే నుంచుండిపోయింది దీప. అత్తయ్య ఎంత మారిపోయింది, ఓనాడు నేను కనబడితేనే చాలని సంతోషించిన మనిషి, నన్ను ప్రతి నిమిషం పొగినటువంటి మనిషి, ఈనాడు నన్ను చీడపురుగు కన్నా హీనంగా తలచి ఎన్ని విధాల అగౌరవపరచాలో అన్ని విధాల అగౌరవపరచడానికి సిద్ధమైంది. మనిషి మారడానికి ప్రాణం మీదకు రానక్కర్లేదు, ఓ చిన్న మాట ఓ చిన్న సంఘటన చాలు. స్వార్థం, స్వార్థం చూసుకునేటప్పుడు మనిషిలో దాగున్నటువంటి మరో మనిషి బయటపడతాడు. మనిషిలో నిద్రావస్థలో ఉన్నటువంటి మరో మనిషి చిన్న చురుకు తగలంగానే మేల్కొని తన అసలు బుద్ధి బయటపడేసుకుంటాడు. ఉదాహరణకి బావ అత్తయ్య వీళ్ళిద్దరూ చాలు. కాలమే కాదు, మనుషులు కూడా ఎంత తొందరలో మారిపోతారు. మను, నువ్వు పిరికితనంతో కూర్చున్నటువంటి మంచివాడివి, నీలాంటి వారు క్షణక్షణానికి మారుతారు. నువ్వు నువ్వు దీపా, ఆదిలక్ష్మమ్మ పిలుపుని విని ఉలుక్కు పడింది దీప. అంది ముఖం పక్కకు తిప్పుకుంది. తల్లి ఎక్కడ తనకు తడికళ్ళను చూస్తుందో అని. రంగయ్య ఎందుకు వచ్చాడే దీప. అన్నపూర్ణమ్మ అత్తయ్య ఓసారి రమ్మనమని కబురు పంపింది. వస్తాలే అని చెప్పి పంపాను అని దీప గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజంతా దీప సరిగ్గా చదువుకోలేకపోయింది, చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ సాయంత్రం దీప ప్రైవేట్ నుంచి తిరిగి వస్తూ ఉండగా మన్మోహన్ ఎదురయ్యాడు.
ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి లోకులు ఏదో అనుకుని పోరు. వీధి కూడా నిర్మానుష్యంగా ఉంది. దీప, మన్మోహన్ పక్కపక్కల నడుస్తూ తగ్గు స్వరంతో మాట్లాడుకున్నారు. మను, ఇంకొక్క రోజే గడువుంది అంది దీప. దేనికి? మన్మోహన్కి అర్థం కాలేదు. నీ నాటిన మొక్క చిగిరించిందా, వాడిపోయిందా తెలుసుకోవడానికి. ఓ, అదా, డబ్బు లెక్కించినట్టు జీవితాన్ని లెక్క వేయాలా? నేనంత కరెక్ట్గా పోను. నిదానం, ఆలోచన ఉండాలి. కరెక్ట్, మనిషినని కానని నువ్వే ఒప్పుకుంటున్నావుగా మను. మంచిది, నిదానం, ఆలోచన గురించి నాకు పాఠం చెప్తున్నావా? నీకు తెలియదు కాబట్టి చెప్పవలసి వచ్చింది. మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నానని చెప్పా కదా, ప్రేమకి హద్దులు ఇరిగీయటం చేస్తే ఎలాగా? మృదువుగా అన్నాడు మన్మోహన్. హద్దులు లేని ప్రేమ విచ్చలి విడుతున్న కింద వస్తుంది. నువ్వు మగవాడివి, గిరిగీసి దానిలో కూలేసినా ఉండగలవు. గిరిని చెరిపి దాటిపోగలవు. నేను ఆడపిల్లని, గిరి దాటకూడదు, నా హద్దుల్లో ఉండాలి అని చెప్పుకోను. ఒకడు చెప్పినా వినను. నా సంగతి నాకు తెలుసు. ఏం చేయాలో, ఎంత గట్టిగా ఉండాలో, ఏ నిర్ణయానికి రావాలో కూడా తెలుసు అన్నట్టు మీ అమ్మేమంది? చాలా వీరగా మాట్లాడుతున్నావు దీప. వీరా అంటే అర్థం? ఓ, తెలియనట్టు అదేం పోజు. వీరంటే గర్వం. వీరా అంటే గర్వం అయితే అది నా దగ్గర లేదు. ఏం చూసుకుని నేను గర్వపడాలి? ఎందుకు గీరపోవాలి? మన్మోహన్కి వెంటనే ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని, ప్రైవేట్ నుంచి వస్తున్నావా అన్నాడు. తెలియనట్టు ఇదేం ప్రశ్న? తెలియనట్టు కాదు, తెలిసే అడిగాను. తప్ప? నీకు అసలే తప్పు కాదు దీప. నువ్వు చేసేవన్నీ మంచి పనులే. ఉన్నమాట అంటే మళ్ళీ పౌరుషం. నేను చెప్పలేనా ఈ మాటను చదువు. అమ్మ చెప్పింది. అమ్మ డబ్బు సాయం చేస్తానంటే తీసుకోరన్నావట? అదే, అనిల్ గేదెని కొనడానికి డబ్బిస్తే తీసుకున్నావు. వంట చేస్తాను, పిడకలు చేస్తాను, దరిద్రంగా మాట్లాడావట? నువ్వేం వంటలక్కవా, పని మనిషివా? అనిల్ దగ్గర నీకు బాగా చనువుందని, అనిల్ అంటే నీకు ఇష్టమని ఎవరో అమ్మతో చెప్పారట. అమ్మ వాళ్ళని బాగా మందలించిందట. అనిల్కి ఏమీ పని లేదా? నీకు చదువు చెప్పడం, నీ పరీక్షల సంగతి చూడటం, నీ ఇంటి సంగతులు, గేదెని కొనటం, డబ్బులు ఇవ్వటం, ఏమిటి అన్నింటికి తగుదనమ్మా అని తయారు. అమ్మ పెట్టదు, అడుకు తినానివ్వదని అలా ఉంది నీ మాటలు. అంటే నేనేం సాయం చేయలేదనేగా. రేపటి నుంచి నా దగ్గరకు రా, చదువు చెప్తాను, ఆ డజన్ గేదెలు కొని పారేస్తాను, అవసరానికి డబ్బు తీసుకెళ్ళు. అమ్మనడి ఎన్నిసార్లు తీసుకెళ్ళలేదు? కావాలని నువ్వే అడగటం లేదట. అమ్మకి సాయం చేయాలని ఉన్నా చేయలేక బాధపడుతోంది. అమ్మ డబ్బు తీసుకోవడానికి అయిష్టం, నా ప్రేమ అంతకన్నా. మను, ఇంకాపై. ఏ, ఎందుకు ఆపాలి? ఉన్నమాటే అంటున్నాను. అమ్మ చెప్పమని నీతో రమ్మని. రా, ఇప్పుడే వెళ్దాం, ఇద్దరం అమ్మతో ఎదురుగా మాట్లాడదాం. ఏం మాట్లాడాలి? మన పెళ్లి విషయం. పెళ్లి విషయం నాకేం తొందర లేదు, అదేదో నువ్వే చూసుకో. మరి రేపండు టైం పెట్టావుగా, గడువు పెట్టకపోతే నీ ప్రేమ ముదిరి పిచ్చిలోకి దిగుతుందని భయం. మాటలు దాటేయడం నీకే చేతనం దీప, గట్టిగా చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమ పలు రకాలని మళ్ళీ పాఠం వడ్డించుకో. పెళ్లికి ముందు ప్రేమించడం, విరహ గీతాలు పాడటం నాకు అలవట్లేదు. ప్రేమించి పెళ్ళాడకపోతే బాధ, పెళ్లి చేసుకుని ప్రేమిస్తే సుఖం. అంతే తెలుసు నాకు. దీప, మన్మోహన్ వీరు చివరికి వచ్చారు. ఎవరిళ్ళకి వారు వెళ్ళాలంటే చెరో వీధిన వెళ్ళాలి. దీప, మన్మోహన్ ఆగారు. నన్నేం చేయమంటావు దీప? నీ శక్తానుసారం ఆలోచించి ఓ నిర్ణయానికి రా. పిచ్చి పనులు చేయడం చాలా తేలిక, తర్వాత ఫలితం అనుభవించడం బోడెడు కష్టం. మంచి కానీ చెడు కానీ పూర్తిగా ఇతరులపై ఆధారపడక స్వయం నిర్ణయంతో ముందుకు సాగేవాడే పూర్తిగా ముందుకు పోగలడు. దారిలో గంటు ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ తానే పడగలడు. అలాగాక ఈ దారిను పో అని ఒకరు చెప్పారనుకో, అదే పట్టుకుని ఆ దారిన పోతే ముళ్ళు గుచ్చుకుంటే తిడతాం, కడుపు నిండితే మెచ్చుకుంటాం. ఎవరిని? సలహా చెప్పిన వారిని. ఇది అంతే. నీవేం చేయాలో నేను చెప్పటం ఏమిటి? రేపటిదాకా గడువుందిగా, ఈ రాత్రంతా ఆలోచించు. వస్తాను. దీప ముందుకు కదిలింది. దీపా, రెండడుగులు ముందుకేశాడు మన్మోహన్. వీధి చివరికి వచ్చాం, దారులు విడిపోయాయి. ఈ దారి మా ఇంటికి పోయేది, ఆ దారి మీ ఇంటికి పోయేది. నువ్వు వెళ్లాల్సింది మను. అటు నువ్వు వెళ్లాల్సింది మను. పోనీ, మా ఇంటికి వస్తానంటే రా, వెళదాం. దీప ఆగింది. మన్మోహన్ తక్కువ నిలబడిపోయాడు. నీ దారేదో నీకు తెలియదు మను అని దీప చకచకా ముందుకు సాగింది. మన్మోహన్ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఆదిలక్ష్మమ్మ గదిలోకి వచ్చిందే గమనించలేదు దీప. దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. దీపం చూస్తూ ఉంటే భయంగా ఉంది ఆదిలక్ష్మమ్మకి. దీప 4 రోజుల నుంచి ప్రైవేట్కి వెళ్తాం లేదు. ఒళ్ళు చూస్తే చల్లగానే ఉంది.
జ్వరం లేదు. మరే విధమైన నలత? ప్రైవేట్కి ఎందుకు వెళ్తాను లేదు దీప? అంటే ఒంట్లో బాగుండను లేదు, వెళ్తాలే అంటుంది. ఒంట్లో బాగుండకపోవడం ఏమిటి అంటే జవాబు శూన్యం. చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తెస్తున్నది, వేడకు అన్నం తింటున్నది. అన్ని పనులు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. 102 జ్వరం వచ్చినా ప్రైవేట్కి వెళ్ళటం మానని దీప. ప్రైవేట్కి వెళ్ళడం 4 రోజుల నుంచి మానేసిందంటే కారణం గట్టిదై ఉండాలి. దీపా, ఆదిలక్ష్మమ్మ దీప దగ్గరగా వచ్చి కూర్చుని పిలిచింది. ఏంటమ్మా, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది దీప. ప్రైవేట్కి వెళ్ళటం లేదు, ఒంట్లో బాగుండటం లేదా, మనసులో బాగుండటం లేదా? పెద్ద వీపు చెప్పండి, నాకు ఎలా తెలుస్తుంది దీప? ఏమన్నా జరిగిందా? జరిగిందమ్మా, ఈ 4 రోజులు ఆలోచించి ఓ నిర్ణయానికి కూడా వచ్చాను. నీతో చెప్పి నీ సలహా ప్రకారం. నాతో చెప్పడం ఏమిటి, నా సలహా ఏమిటి? అన్నీ చక్కదిద్దగల నేర్పు ఓర్పు ఉన్న నీకు నేనేం చెప్పగలనే. అసలు ఏం జరిగింది, ఆ నిర్ణయం ఏమిటి? ఆదిలక్ష్మమ్మ దీప మాటలు అర్థం కాలేదు, కంగారుగా ఉంది. చెప్తానమ్మా, 4 రోజుల క్రితం పావతమ్మ ఇంటి పక్కన ప్రైవేట్కి వెళ్ళింది దీప. పావతమ్మ పక్క వీధిలో పిలిచి దీపతోటి మాటలు పెట్టుకుంది. మాటల మధ్యలో దీప, మా నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంది. ఎవరితో? గబుక్కునంది దీప. ఆడపిల్లతో అంటూ పావతమ్మ నవ్వింది. దీపకి నవ్వొచ్చింది. కాసేపు పావతమ్మ అడిగింది, మా అని ఎలాంటి వాడు అంటావు? దీప ఆలోచించుకునే జవాబిచ్చింది, మీ అబ్బాయి మంచివారు, బుద్ధిమంతుడు, వచ్చే కోడలు సుఖపడుతుంది. పావతమ్మ కళ్ళార్పకుండా దీపని చూస్తూ, దీప అని నేను పెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు, నాకు నీవంటే ఇష్టం. అని మనసు తెలిసినందున ఇంతవరకు బయట పెట్టలేదనుకో, నీలాంటి కోడలు వస్తే బాగుండునని తరచూ అనుకునేదాన్ని. నీకు అనిల్ ఇష్టమైతే చెప్పు, అమ్మతో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. నీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదు, ఈ మాటలు మనసులోనే ఉంచుకుందాం, మామూలుగా నీవు వచ్చిపోదు గాని అంది. దీపకి అంత అయోమయంగా ఉంది, కంగారుగానూ ఉంది. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు గుమ్మంలో నుంచి వచ్చినటువంటి అనిల్, దీప ఓ మాట చెప్తాను, అబద్ధం చేసుకోకుండా విను అన్నాడు. దీపకు ఊ కొట్టాలని ఉన్నా స్ఫురణకి రాలేదు. తల ఎత్తి ఓసారి అనిల్ని చూసి తలవం చేసుకుంది. అమ్మ పెళ్లి చేసుకోమని పోరుతున్నాడు దీప. రోజు రోజుకి వయసు పెరుగుతుంది కానీ తరగతి కదా, ఏ వయసులో ముంచడం ఆ వయసులోనే తీరితే అందము చందం. అమ్మ కోరిక తీర్చడానికి అంగీకరించాను. ఎక్కడికో పరుగు తీసి ఎవరినో పెళ్లాడే బదులు నిన్నే పెళ్లాడాలనిపించింది. నిజం చెప్పాలంటే నిన్నే పెళ్లాడాలని ఉంది. ఇది ప్రేమని చెప్పను, నిన్ను బలవంతం చేయను. చాటుగా మాట్లాడితే అపార్థం చేసుకుంటామని అమ్మతో చెప్పి ముందుగా అమ్మ చేత అడిగించాను. ఇలా అడగడం వల్ల నీ మనసు కనుక బాధపడితే ఆ తప్పు మాదవుతుంది, కానీ నీకు పెళ్లాడాలని ఉంటే ముందేనే నేను అడగడంలో తప్పు లేదనుకుంటాను. బలవంతం లేదు దీప, నీకు ఇష్టమైతేనే పెద్దల అనుమతితో వివాహం చేసుకుందాం. ఇష్టం లేకపోతే చెప్పు. నేనేమీ అనుకోను, నువ్వు రోజు ప్రైవేట్కి వస్తూ ఉండు, చదువుకో, ఏ అవసరం వచ్చినా ఆఫ్లో ఉన్నామని మర్చిపోకూడదు. దానికి దీనికి ముడిపెట్టం లేదు, పెళ్ళైనంత మాత్రాన నీ చదువుకి ఆటంకం రాదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, అనుమానాలు ఏమైనా ఉంటే తీర్చేసుకో అని దీప ముఖ కవళికలు చూస్తూ నిదానంగా అన్నాడు. దీపకి ఏం మాట్లాడాలో తెలియలేదు. దీపా, కట్నాలు కానుకలు అడుగుతావని నీకు అనుమానం రావచ్చు, నాకు ఒక్క బిడ్డైనా అలాంటి ఆశించను. తొందర ఏం లేదు, ఆలోచించే చెప్పు. నీకు ఇష్టమైతే ఇంటి కోడలివి అవదు గాని, చదువు మానవద్దు, ప్రైవేట్ మానవద్దు, దానికి దీనికి సంబంధం లేదు. అనిల్ ఇష్టపడ్డాడు, నేను ఇష్టపడ్డాను, అందుకే ముఖాముఖి అడిగేస్తున్నాను, ప్రైవేట్ చెప్పించుకుని వెళ్ళు అని పార్వతమ్మ అక్కడి నుంచి విలేచి వెళ్ళిపోయింది. దీప పుస్తకాలు తీసుకుని లేచింది. అనిల్ 2 అంగల్లో దీప దగ్గరకు వచ్చాడు. దీప, చదువుకోకుండా వెళ్తున్నావా? అసభ్యంగా ప్రవర్తించామా? కోపం వచ్చిందా? బాధపడుతూ అడిగాడు. దీప నెమ్మదిగా తల ఎత్తి అనిల్ వైపు చూసింది. అనిల్ చూపుల్లో ఆరాధన. దీప వెళ్ళిపోతుందేమో అని కంగారు. ఇప్పటికిప్పుడు అడిగితే ఊహించని విషయం కాస్త గాబరా పెట్టింది. ఆలోచించి చెప్తాను అంది దీప నిదానంగా. ఆలోచించి చెప్తావా? ఏమని, నీకు నేను తగిన వాడిని కాదా? అవునా అనా? ఊహో, నేను ఈ ఇంటి కోడలుగా తగుతానా లేదా ఆలోచించుకోవాలి. అర్హత నాకుందో లేదో తెలుసుకోవద్దు దీపా. అనురాగం అంతా కన్నుల్లో నింపుకొని పిలిచాడు అని. రేపు వస్తాను. అదే, చదువుకోవా, ఈ పూటకి చదువైపోయింది అంటూ దీప బయలుదేరింది. దీపా, పెళ్ళి నీ ఇష్టం లేకపోతే బలవంతం లేదు, ప్రైవేట్ మానకు, నీ ఆప్తుల్లో ఒకడిని అని గుర్తిస్తే చాలు, దీపకు వినమడేటట్టుగా అన్నాడు అని. దీప వెళ్ళిపోయింది. దీప ఇంటికి వచ్చింది. మొదలు అదే ఆలోచన, అదే ఆలోచన. మరునాడు ప్రైవేట్కి వెళ్ళలేదు, ఆలోచన తెగలేదు. వరుసగా 4 రోజులు ప్రైవేట్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఆలక్ష్మమ్మ అడగంగానే దీప జరిగిందంతా చెప్పింది. అమ్మా,
చెప్పిందంతా విన్నావుగా, ఏం చేయమంటావు? దీపా, మంచి ఏదో చెడోదో తెలిసిన నీకు నేను చెప్పాల్సింది ఏముందే? నీ పెళ్ళి గురించే నా బెంగ. చక్కని సంబంధం, పార్వతమ్మ అనిల్ మనకు తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు, మనల్ని ఆదుకున్నది వాళ్లే. నీకు ఇష్టమైతే అంగీకారం తెలుపు. ఈ వయసుకు పెళ్ళై ఒకరికి పిల్లాలే, పిల్లల తల్లే, ఇల్లు తిద్దుకుంటూ కళకళలాడాల్సిన నీవు, ఈ ఇంటికి పెద్ద కొడుకులాగా బరువు బాధ్యతలు భుజాన వేసుకుని కష్టాన్ని భరిస్తున్నావు. కానీ నీ సుఖాన్ని ఎక్కడ చూసుకుంటున్నావు? నీకు పెళ్ళైతే అంతకన్నా ఆనందం మరొకటి నాకు లేదు దీపా. దీని గురించి ఇన్ని రోజులు ఆలోచించావా? నీకు ఇష్టమైంది కదా అమ్మా, నేను ఓ నిర్ణయానికి వచ్చాను, ఆశీర్వదించమ్మా. అంటే? అంటే అర్థం కాలేదమ్మా, చిరునవ్వుతో అడిగింది దీప. ఆదిలక్ష్మమ్మ పట్టలేనంత ఆనందంతో దీపాన్ని లాక్కుని నోటి మీద ముందు పెట్టుకుంది. త్వరలో కళ్యాణమై దీర్ఘ సుమంగళివై పిల్లా పాపలతో కలకలలాడుతుండాలని మనసారా దీవిస్తున్నాను తల్లి అంది. దీప లేచి పుస్తకాలు అందుకుంది. ప్రైవేట్కి వెళ్ళొస్తానమ్మా అంది. ఆదిలక్ష్మమ్మ అర్థం చేసుకుంది. పాఠం ఒక్కటే అప్పజెప్పి వచ్చావు, అంగీకారాన్ని కూడా తెలిపిరా అంది. పైకి ఊ కొట్టింది. వెళ్ళేది అందుకే అనుకుని దీప బయలుదేరింది. పార్వతమ్మ దీపకి వాకిట్లోనే ఎదురొచ్చింది. కోపం వచ్చిందా దీప, 4 రోజులైంది నీవు రాక, నాకెలా ఉంటుంది చెప్పు అంది. దీప మౌనం చూసి, నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, ప్రైవేట్ మానితే పరీక్షలు ఏం రాస్తావు? ఈ 4 రోజుల బట్టి అనిల్కి కూడా నల్లగా ఉన్నాడు, రాలేకపోయాను అంటూ ఆగి దీప ముఖంలోకి చూసింది. సిగ్గులుతున్న మోము, ఎర్రబడ్డటువంటి బుగ్గలు చూసి గ్రహించింది. అమ్మకు చెప్పావా? ఏమంది అంది గూఢార్థంగా. అమ్మ ఊ అంది. దీపకి ఆపై ఏం చెప్పాలో తెలియలేదు. మరి నువ్వు ఊ అన్నావా అంది పావతమ్మ. ఓ అత్తయ్య, ఇలా అయితే నేను మీ ఇంటికి రాను, దీప ముగ్గమూతి పెట్టి బెదిరిస్తున్నట్టుగా అంది. అనిల్, ఓ అనిల్, దీప మన ఇంటికి రాను, బెదిరిస్తాను చూడు, ముక్కుకు తాడేసి లాక్కెళ్ళు పెద్దగా అంది పావతమ్మ. అనిల్తో ఒంటరిగా మాట్లాడే పని ఉంది కాబట్టి దీప గబగబా అనిల్ గదిలోకి వెళ్ళింది. గది లోపలే ఉండి అంతా విన్న అనిల్ లేచి దీపకి ఎదురొచ్చాడు. చనువుగా దీప చేపుచ్చుకుని, కోపం రాలేదు కదా అన్నాడు. దీప అనిల్ చేతుల్లోంచి చేయి లాక్కోవడానికి ప్రయత్నించలేదు. తను దాచుకోకుండా చెప్పవలసిన కొన్ని విషయాలు చెప్పింది, తన అంగీకారము తెలిపింది. ఏ రోజు పాఠం ఆ రోజు అప్పచెప్పాలి, చిన్న ప్రశ్నకి జవాబు చెప్పడానికి 4 రోజులా అన్నాడు అనిల్. ఇహపై ఒక ప్రశ్నకి 4 జవాబులు ఇస్తాను, అప్పుడే ఎంత కోపమా అంది దీప. అప్పుడే మొదలు పెట్టావు సాధింపు అన్నాడు అనిల్. అంది దీర్ఘం తీస్తూ దీప. అనిల్ తన చేతికున్నటువంటి ఉంగరం తీసి దీప చేతి వేలికి తొడిగాడు. సరిగ్గా సరిపోయింది అన్నాడు అనిల్. అవును అంది దీప అప్పుడే గదిలో అడుగు పెడుతున్న పార్వతమ్మ. అవునవును అంది అనిల్. దీప చేయి వదిలేశాడు. దీప తల సిగ్గుతోటి వాలిపోయింది. కాసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. మామూలు ప్రకారం అనిల్ పాఠాలు చెప్తూ ఉంటే దీప శ్రద్ధగా విని ఆ పూట చదువైపోయింది. దీప ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా మన్మోహన్ వచ్చాడు. దీప హృదయ స్పందన హెచ్చి అంతలోనే సర్దుకుంది. పార్వతమ్మ అనిల్ మన్మోహన్ని ఇంట్లోకి ఆహ్వానించారు. దీపా అన్నాడు మన్మోహన్ ఆతృతగా ఏదో చెప్పబోతూ. మన్మోహన్ని చూడగానే గ్రహించింది దీప ఒక నిర్ణయానికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడని. దీప మాట్లాడకపోవడం చూసి, మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను దీప అన్నాడు. దీప ఆ మాట వినిపించుకున్నట్టుగా పార్వతమ్మ వైపు చూసి, అత్తయ్య మన్మోహన్ తెలుసుగా, అన్నపూర్ణమ్మ అత్తయ్య కొడుకు, నాకు మంచి స్నేహితుడు అని మన్మోహన్ వైపు తిరిగి, మను మంచి స్నేహితుడిగా మనసారా దీవించాలి, పావతమ్మ అత్తయ్యకి కోడల్ని కాబోతున్నాను, పెళ్లి జరిగేది రేపే కాదనుకో, ప్రధాన ఉంగరం మటుకు ఇప్పుడే తొడిగేశారు, ఎవరైనా నన్ను వెతుకు వెళ్ళిపోతారని భయం కావచ్చు. అనిల్ వైపు ఓరగా చూస్తూ మన్మోహన్కి తన వేరుకున్నటువంటి ఉంగరం చూపించింది దీప. మన్మోహన్ నిరుత్తరుడయ్యాడు. మాట్లాడవిమ్మను, ఈ సంతోష వార్త వినడానికి ఆలస్యంగా వచ్చావని బాధపడుతున్నావా అంది దీప. లేదు లేదు తెప్పరిల్లు అన్నాడు మన్మోహన్. ఏదోలాగా ఉన్నావు మరి. లేదు బాగానే ఉన్నాను. ఆలస్యంగా వచ్చినందుకు బాధపడుతున్నావా? నిజం చెప్పాలంటే ఆలస్యం చేద్దానుకు బాధపడాల్సిందే. నీవు సంతోషం పొందుతూ ఉంటే నేను స్నేహితుడిగా బాధపడవచ్చా? నేను ఆనందిస్తున్నాను. నువ్వు తొందరగా ఓ నిర్ణయానికి రావు, ఓ నిర్ణయానికి వస్తే తిరుగుండదు, అదే మంచిదే అని అనిల్ వైపు తిరిగి, నీవు అదృష్టవంతుడు అనిల్, దీపం ఉన్న చోట కష్టాలుండవు, అంతా మంచి జరుగుతుంది అన్నాడు మన్మోహన్. ఆ తర్వాత కాసేపు కూర్చోమన్నా వినకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమిటి మన్మోహన్ ఉండమన్నా అంత తొందరగా వెళ్ళిపోతున్నాడు అంది పార్వతమ్మ. ఉత్త పిరికివాడు, కంగారు జాస్తి, తొందరపాటు ఎక్కువ.
ఈ సంతోషం వాళ్ళమ్మతోటి పాలు పంచుకోవడానికి పరుగు తీశాడు. అంది దీప, నేను చాలా అదృష్టవంతుండట. దీపం ఉన్న చోట కష్టాలుండవట, అంతా మంచి జరుగుతుందట. ఇక్కడ నా గొప్ప లేనట్టుగా, తన స్నేహితురాలి గొప్ప అయినట్టుగా మాట్లాడాడు. విన్నావా అమ్మా అన్నాడు అనిల్ ఫిర్యాదు చేస్తున్నట్టు. నిజమేరా అనిల్, నువ్వు అదృష్టవంతుడివే. దీపం జ్యోతి పరబ్రహ్మ పరం విష్ణు, శ్లోకం గుర్తుందా? అంటే దీపం ఉన్న చోట చీకటి ఉండదు, దీపం చీకటిని పారద్రోతుంది. చీకటి కష్టాలు, వెలుగు లక్ష్మి అని కొన్ని మంచి అర్థాలున్నాయి. దీపని దీపంతో పోల్చడం మన్మోహన్, చాలా మంచి పోలిక అంది పార్వతమ్మ. అమ్మ చెప్పింది నిజమేనా దీప అన్నాడు అనిల్. గురువుకి తెలియని శిష్యురాలు తెలుస్తుందా? తెలిస్తే మాత్రం చెప్పొచ్చా? గురువుకి నామం పెట్టినట్టు కాదు అంది దీప. దీప మాటలకి గడుసుతనానికి పార్వతమ్మ ముచ్చటగా నవ్వింది. మొదటిసారిగా అనిల్ దీపకి తోడుగా వాళ్ళింటికి బయలుదేరాడు. పార్వతమ్మ తృప్తిగా ఆ జంటను చూస్తూ నించుడిపోయింది. సాయంత్రం 6 గంటలు. ఆ పూట ఎందుకో బజార్లో అటు ఇటు నడిచే జనం అంతగా లేరు. ఉండి ఉండి ఒకరు అరా అటు ఇటు వెళ్తూ ఉన్నారు. దీప ఆలోచిస్తూ నడుస్తోంది. కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి దీప అనే నవల 4వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీ కామెంట్స్, మీ షేరింగ్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి, కొత్త నవలలను చదివేటటువంటి ఉత్సాహాన్ని ఇస్తాయి. తప్పక సబ్స్క్రిప్షన్ చేసి వినండి. నమస్తే.